కాలేజ్ నుండి జదిరుగుట్ట వెళ్ళే మార్గంలో దాదాపుగా 9 నారాలు మాయమైపోయినాయి. ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఇప్పుడు ప్రత్యక్షంగా మీరు రాజ్నివాస్ వారి వెళ్ళి షూట్ చేసుకోవచ్చు. ఒక నాల మీద స్లాబ్ వేసి ఒక పారిశ్రామిక ఒక కంపెనీ నిర్మించబడింది. మీరు అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని. ఒక నాల మీద స్లాబ్ వేసి పరిశ్రమ నిర్మించారు. దాని మీద స్వయంగా ఎమ్మెల్యే గారికి నేనే ఫిర్యాదు చేసిన ఆ అక్రమ నిర్మాణాన్ని కూల్చాలి, ఆ నాలను కాపాడాలని చెప్పేసి. ఈ యొక్క 9 నాలాలు ఎవరైతే కబ్జా చేసిర్రో వాళ్ళ మీద టీఎస్ఏఎస్ ఎండీ కంప్లైంట్ చేసినాం. జోనల్ మాధవి జోనల్ కంపెనీ ఇక్కడ జెడ్సీ గారు ఉన్న మాధవి గారికి కంప్లైంట్ చేసినాం, కమిషనర్ గారికి కంప్లైంట్ చేసినాం, స్థానిక ఎమ్మెల్యే గారికి చెప్పినా కూడా అందులో ఒక్క నాలను కూడా రక్షించలేకపోయినారు. మొత్తం కూడా కబ్జాకు గురైనాయి. ఇప్పుడు వర్షం అంటూ పడితే బస్సులలో మొత్తం నీళ్ళు వచ్చి బస్సులు మునిగే ప్రమాదం కూడా ఏర్పడ్డది. రైట్ రైట్. మరికొంతమందితో కూడా ప్లీజ్. ఇక్కడ వినాయక్ నగర్ లో ఎన్నో కంప్లైంట్లు ఇచ్చాము. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసి అండర్ గ్రౌండ్ పోయింది. కింది నుంచి లైను చిన్నదిగా ఉంది, పెద్దలైన వేయండి. ఎంతో మంది ప్రజలకు ఇబ్బందులు అవుతున్నాయని ఎంతో చెప్పిన ఎమ్మెల్యే గారికి ఇచ్చినా మున్సిపాలిటీకి ఇచ్చినా పట్టించుకోలేదు. అలాగే రోడ్డు ఇనాగ్రేషన్ చేసి 10 నెలలు అవుతున్నా దాన్ని అలాగే ఉంచారు. వాళ్ళు పట్టించుకోవడం లేదు. మనం ఎవరెవరికి వెళ్ళినా రెస్పాన్స్ లేదు. రోజు ఈరోజు రేపు అంటున్నారు. ఇందులో మన వినాయక నగర్ నుండి షాపు నగర్ వెళ్ళే డ్యూటీలు చేసుకునే ఎంతో మంది వందలాది మంది ఉదయం లేస్తే ఈ బురద నీళ్ళల్లో వెళ్తుంటారు. ఇది రాత్రి పడ్డే చిన్న వర్షానికే ఇలా ఉంటే భారీ వర్షాలు పడితే ఇంకే పరిస్థితి ఉంటుందో ఎమ్మెల్యే గారు గుర్తించాల్సిందిగా కోరుతున్నాం. రైట్, చూసారు కదా, మరికొంతమందితో కూడా మాట్లాడిద్దాం డ్రైనేజ్ వ్యవస్థకు సంబంధించి. ప్లీజ్. నా పేరు సతీష్, నిజాంపేట మున్సిపల్ కార్.